రాజమండ్రి కళాశాల కరస్పాండెంట్ టీకే ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రాజమండ్రి కళాశాల స్టూడెంట్స్ గోదావరి పరిరక్షణ సమితి కార్యకర్తల ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోదావరి నదిలో అనేక వ్యర్థ పదార్థాలు కలుపుతున్నారని, గోదావరి నీటిని కలుషితం చేస్తున్నారని అందుకనే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఎక్కువగా పేపర్ మిల్ ద్వారా ఎక్కువ వ్యర్థాలు నీటిలో కలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. Thank you.
సార్ గోదావరి ఘాట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ పవిత్రమైన గోదావరి ఘాట్లలో స్నానం చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలకు కలుగుతున్నాయి ఇవన్నీ శుభ్రంగా ఉంటేనే కానీ ఈ పవిత్రమైన గోదావరిలో స్నానం చేయడం జరగదు అందువల్ల ఈ గోదావరి ఘాట్ల సుమారు 14 ఉన్నాయి మనకి రాజమహేంద్రవరంలో 14 ఘాట్లను శుభ్రంగా ఉంచి ఆ ఘాట్లలో ఉన్నటువంటి భిక్షగాళ్ళకి ముష్టివారికి వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో గోదావరి పరిరక్షణ సమితి ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇవాళ రాజమండ్రిలో ప్రజలందరూ కూడా పొల్యూటెడ్ వాటర్ తాగడం జరుగుతుంది ఏదైతే పుష్కరాల రేవు దగ్గర ఇంటేక్ పాయింట్ ఉందో అక్కడికి పేపర్ మిల్ యొక్క పొల్యూషన్ అలాగే ఈ కోటిలింగాల రేవు దగ్గర శ్మశాన వాటికలో వచ్చిన బూడిద ఇవన్నీ కూడా అక్కడ కలిసి ఆ ఇంటేక్ పాయింట్ దగ్గర చాలా పొల్యూటెడ్ అయిపోతుంది ఆ పొల్యూటెడ్ లేకుండా రాజమండ్రి ప్రజలకు త్రాగునీటి మంచి త్రాగునీరు ఇవ్వాలని ఉద్దేశంతో పోరాటం చేయడం జరుగుతుంది పేపర్ మిల్ ఎఫిలియంట్ని గోదావరిలో కలపకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి మరి ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఘాట్లను శుభ్రంగా ఉంచడం ముష్టి వారికి భిక్షగాళ్ళకి సాధువులకి భోజనాలు పెట్టడం మన విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో సారథ్యంలో అద్భుతంగా ఈ గోదావరి బండ్స్ని క్లీన్ చేయటం శుభ్రం చేయటం అనే కార్యక్రమం మన రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి వారం ఒక వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి చేస్తున్నారు మొన్న నాకు అన్నిటికన్నా నచ్చింది మన భిక్షాటకంలో ఉంటే వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళతో క్లీన్ చేయించారు అది అద్భుతమైన స్టెప్ అలా ప్రతి వాళ్ళు అలాగే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఇలా డెవలప్ చేస్తూ ఉంటే మాకు సహకరిస్తున్నట్టు ఉంటుంది గోదావరి బాగుపడుతుంది.